తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తగిన సాక్ష్యాధారాలతో సహా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించిన వ్యవహారంలో ఏపీసీఏడి చంద్రబాబు నాయుడుని నంద్యాలలో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సిఐడి కార్యాలయానికి తరలించింది. అనంతరం సిట్ అధికారులు కొన్ని గంటల పాటు విచారించి రిమాండ్ రిపోర్టును రికార్డు చేశారు. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో నిందితుడైన బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టులో బాబు తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. 100 కోట్ల రూపాయల మేర కుంభకోణంతో ముడిపడి ఉన్న కేసు కావటం వల్ల ప్రధాన నిందితుడు ఏవన్ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటం వల్ల సాక్షులు సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించారు. చంద్రబాబు దాఖలు చేసుకున్న దరఖాస్తును కొట్టివేశారు. 14 రోజుల పాటు రిమాండ్కు తరలిస్తూ తీర్పు జారీ చేశారు. కాగా ఈ కేసు విచారణ ముగిసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్. ఆయనే ఈ కేసును వాదించారు. సిఐడి తరపున సమర్థవంతంగా తన వాదనలను వినిపించగలిగారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి న్యాయమూర్తికి వివరించగలిగారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూత్రా వంటి కొమ్ములు తిరిగిన అడ్వకేట్ వాదనలను సైతం వీగిపోయేలా చేయగలిగారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కేసును వాదించడానికి గంటకు 2 కోట్ల రూపాయలను చంద్రబాబు చెల్లించినట్టు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పైగా ఆయనకు సహకరించడానికి 27 మంది ఇతర సీనియర్లు, జూనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరపున వాదించారు. కోర్టులో వాదన సమయంలో సుప్రీంకోర్టు లాయర్ లూత్రాకు నీళ్లు నమిలేలా చేశాడు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇక జైల్లో చంద్రబాబు తొలి రోజు ఎలా సాగిందనే దాని మీద జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్యారక్లో ఆయనకు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉంటున్నారు. ఇక తొలిరోజు అనగా సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రలేచారు చంద్రబాబు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచారు. ఇక చంద్రబాబుకు ఇంటి నుంచే ఆహారం పంపించారు. సోమవారం ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని పంపించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడి నీళ్లు అందజేసినట్టు తెలుస్తోంది. రాత్రి కూడా పాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు అన్నం తెప్పించారు. స్నేహ బ్యారక్కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆసుపత్రి ఉండటంతో అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపు వార్తాపత్రికలు చదివారు. మొదటిరోజు చంద్రబాబు ఎక్కువసేపు తనకు కేటాయించిన గదిలోనే ఉన్నట్టు తెలిసింది. జైల్లో చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును మొదటిరోజు ఎవరూ కలవలేదు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు జైలు శాఖ అధికారుల అనుమతి కోరారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి జైలుకు వెళ్లి ఆయనను కలవాలని నిర్ణయించారు. అయితే బెయిల్ పిటిషన్పై స్పష్టత వచ్చాక ములాఖతుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. జైలు నిబంధనల ప్రకారం వారానికి 2 ములాఖతులను అనుమతిస్తారు. ఇక మంగళవారం చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ములాఖతుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. తరువాత పరిణామాలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి.